హాయ్ హలో వెల్కమ్ ఓటీటీ నిజంగానే ఒక అశ్లీలకి ఒక తా ఉన్నటువంటి ఒక ప్లేస్ ఏదంటే ఓటీటీ అని చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా వరకు ఓటీటీలలో క్రియేటివిటీని మేము ప్రోత్సహిస్తున్నాం అని చెప్పేసి అంటూనే అశ్లీలతని చాలా ఎక్కువగా చూపిస్తున్నారు బోల్డ్ కంటెంట్ని చాలా గట్టిగా చూపిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మిగతా విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ మామూలుగా సినిమా థియేటర్స్లో ప్లే అవ్వాల్సినటువంటి సినిమాలు కూడా ఓటీటీలు పరమైపోయింది చాలామంది కూడా థియేటర్స్కి వెళ్ళ వెళ్ళని పరిస్థితి వెళ్ళడం లేదు కూడా ఎందుకంటే ఎందుకు ఇంకొక ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఓటీటీలు వచ్చేస్తుందని చెప్పి అంటారు ఇక్కడ మూవీ సంబంధించి ఓటీటీలు సంబంధించి కూడా కొంత ఉన్న నియమ నిబంధనలు కూడా చాలా వరకు అంత పెద్దగా ఏం లేనట్టు కనిపిస్తుంది అసలు సెన్సార్ బోర్డు అనేది ఓటీటీకి వర్తిస్తుందా వర్తించదా ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే దాని నుంచి మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా సెన్సార్ ఉండాలండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడుదాకా ఓటీటీకి వచ్చే కంటెంట్ మీద సెన్సార్ లేదు లేకపోవడం వల్లే విశృంఘత్వంగా ఉంది ఈ ఓటీటీ సంస్థలు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు జనరల్గా నా భూతో నా భవిష్యత్తు అంటారు ఓటీటీకి వచ్చేసరికి దీన్ని ఇలా మార్చి చెప్పాల్సి వస్తుంది ఎలా ఈ భూతే ఓషిటీ బోషిటి భవిష్యత్తు అని చెప్పాల్సి వస్తుంది ఓకే అందుకోసమే ప్రతి వెబ్ సిరీస్లోనూ మన ఫ్యామిలీతో కూర్చుని మన ఇంట్లో కూర్చుని పెద్ద సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీలోనూ ఏదైనా చూస్తున్నాం అనుకోండి సడన్గా ఆ శృంగార సన్నివేశాలు వచ్చేస్తున్నాయి వచ్చేసినప్పుడు మనం ఏం చేయాలి కింద పెట్టుకోవాలో అటు పెట్టుకోవాలి ఇటు పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఈ బ్యాగ్ అనే తమిళ యాక్టర్ ఒక సినిమా ఉంది ఆయన పిల్లలతో సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాలో శృంగార సన్నివేశాలు వచ్చినప్పుడు చిన్న చిన్న కింద పడేసేసి అవి తీమంటాడు పిల్లల్ని అట్లాంటి పరిస్థితి ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ బూత్ ముఖ్యంగా ఈ బూత్ అనే మాట వచ్చింది కాబట్టి ఈ మధ్యన నాయుడు అనే సినిమా అనే వెబ్ సిరీస్ ఒకటి పైగా తండ్రి కొడుకులే వాళ్ళిద్దరూ వరుసకి అంటే బాబాయ్ అవుతాడు అనుకోండి వెంకటేష్ రానా ప్రధాన దారులుగా వచ్చిన నాయుడు అది మొత్తం అని ఫ్యామిలీ హీరోయిన్ వెంకటేష్ నోట ఆ బూతులు పలికించడం ఏంటని నెటిజన్లు అయితే అగ్గి మీద అయిపోతున్నారు మరి ఇది కూడా ఈ మధ్యకి చాలా ఇబ్బందికరంగా ఉంది మొత్తం ట్రోల్ నెట్లో ట్రోల్ అయ్యే అని ఇవే ఈ సోషల్ మీడియా ట్విట్టర్లో కానీ ఈ నాయుడు డైలాగులు కానీ ఆ బూత్ కానీ ఆ సన్నివేశాలు కానీ వీటి మీదే ఉంది మరి ఎందుకు అలా యాక్ట్ చేశారో వీళ్ళు తెలియదు మొత్తానికి దీనికి ఆద్యం పోసింది మాత్రం రాంగోపాల వర్మ అని చెప్పుకోవచ్చు అంటారు ఎందుకంటే జిఎస్టీ లాంటి సినిమాని మీరు గిన్న థియేటర్ రిలీజ్ కానికపోతే నేను ఓటీటీ చూసుకుంటా అన్నట్టుగా ఓటీటీలో బూత్ పర్వని స్టార్ట్ చేసిందే రాంగోపాల వర్మ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓటీటీ అంటే మిగతా కొన్ని సైట్స్ అనేది దానికి సంబంధించి ఉన్నాయి అది వేరనుకోండి ఇలాంటి సినిమాలు తీసి కూడా పెట్టవచ్చు మనం సెన్సార్ దీనికి లేదు కాబట్టి దీనిలో విచ్చలు కూడా ఏదైనా వేయొచ్చు అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చింది రాంగోపలవరణం అయితే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ వస్తుంది మనకి ఇంతకుముందు కూడా చూసాం మాంగళ్యం కానీ లేదంటే నిర్భయం నిర్బంధం కానీ ఇలాంటి బండి సరోజ్ కుమార్ ఇలాంటి సినిమా సో వీటన్నిటికి కూడా ఇక్కడ కూడా గురువు ఆర్జీవని చెప్పుకోవచ్చు అంటారా అంటే వర్మ అనుకోవడం కన్నా ప్రేక్షకుల కర్మ అనుకోవడం మంచిదండి ఎందుకంటే ప్రతిదాన్ని మనం వర్మ నుంచే నరుక్కుని రావడం కరెక్ట్ కాదు ట్రెండ్ మారింది సినిమా థియేటర్ నుంచి ఇంట్లోకి వచ్చేసింది ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలాంటి కంటెంట్స్ వస్తారనుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఓటీటీలో ఇలాంటి కంటెంట్ లేకముందు కూడా బ్లూ ఫిల్ములు ఉన్నాయి ఆ బ్లూ ఫిల్ములకి ఇంకా ముందు ఏంటంటే ఆ బ్లూ ఫిల్ముల్ని వీడియో లైబ్రరీలో దానికి భక్తి సినిమాల పేర్లు పెట్టి కూడా అతికిచ్చేవాళ్ళు ఆ ట్రెండ్ నడిచింది అదే కంటెంట్ ఇప్పుడు ఓటీటీ రూపంలో కొద్ది ఇంకా క్వాలిటీగా ఇంట్లో చూసే అవకాశాన్ని కల్పించింది కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే దీనివల్ల సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఇంట్లో కొనుక్కోవాలంటే నాలుగు టీవీలు కొనుక్కుని నలుగురు నాలుగు లేదా దంపతిద్దరు ఒక 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 టీవీ పెట్టుకో ఇంట్లో ఒక గదిలో పెట్టుకోవాలి పిల్లలు సపరేట్ సపరేట్గా టీవీలు పెట్టుకుని చూసుకోవాల్సింది తప్పితే ఎవరికాళ్ళు కలిసి చూడటానికి సాహసించట్ల ముందు ముందు చూస్తారేమో తెలియదు దీని మీదే ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా మాటలు మాట్లాడుతూ దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆ వార్నింగు ఏవో అని ఇచ్చేటో చూద్దాం ఎందుకంటే సెన్సార్ లేదు ఎప్పటి నుంచో సెన్సార్ పెట్టాలంటున్నారు ఈ కంటెంట్కి సెన్సార్ పెట్టాలనేది టాకు ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు కొన్ని ఓటీటీ సంస్థలు అంటున్నారు కొన్ని కాదు అన్ని ఓటీటీ సంస్థలోనూ ఇలాంటి కంటెంట్ ఉందండి ఇప్పుడు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూరు గారు దీని మీద ఫైర్ అయ్యారు ఇలాంటి దీని మీద వీళ్ళు ఏం దీని దీన్ని ఆపకపోతే మాత్రం కట్టడి చేయడానికి మేము చట్టం చేస్తాము ఆయన ఆయన ఓటీటీ పరిధులు దాడి మేము జోక్యం చేసుకోవడానికి వెనుకాడమనేది ఆయన వార్నింగ్ హెచ్చరిక ఇచ్చేశారు గతంలో కూడా కొన్ని ఓటీటీలు అశ్లీల వీడియోలను ప్రసారం చేస్తున్నాయి వాటిపై నియంత్రణ ఉండాల్సిందే సెన్సార్ బోర్డు అనుమందించిన సినిమాలను థియేటర్లో వీక్షించడం ఇప్పుడు తక్కువైంది ఓటీటీల ద్వారా అన్నింటిని అంటే వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ ఇంట్లో కూర్చొని చూస్తున్నారు అలాంటప్పుడు ఆ ప్రసారాలపై నియంత్రణ ఉండాలి సుప్రీం సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడిన విషయం కూడా మనకు తెలిసిన సంగతే అంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది మీదే ఇది మళ్ళీ ఆ మంత్రి దాకా వెళ్ళింది వీళ్ళు కంటిన్యూగా ఇలాగే చేస్తుంటే మాత్రం కంపల్సరీగా దాని మీద సెన్సార్ అనేది తప్పనిసరి అనేది అర్థమైపోతుంది ఇక రానా నాయుడు సినిమా విషయానికి వచ్చేసరికి ఆ బూత్ డైలాగులు బూత్ సన్నివేశాలు అది అన్స్టాబుల్లో బాలయ్య బాబు హోస్ట్గా ఉన్న అన్స్టాపుల్లో కూడా రానా వచ్చినప్పుడు నేను బాబాయ్తో కలిసి నేను ఒక హిందీ వెబ్సిరీస్ చేస్తున్నాం కాబట్టి దాని దాంట్లో మనిషి మసాలా కూడా ఉంటుందనే విధంగా ఆయన మాట్లాడారు కాబట్టి ఆ మషళ శృతిమించిపోయింది దానివల్ల ఏమవుతుందంటే సమాజం మీద చెడు ప్రభావం ఎక్కువ ఉంటుందండి అది ఆ దీని మీద చాలా విమర్శలు వచ్చింది రానా నాయుడు రివ్యూలు చూస్తే నేను వెబ్సైట్లో మొత్తం అందరూ చాలా వరష్గా రాసుకొచ్చారు మరి ఎందుకు అలాంటి సినిమాని బాగా వెంకటేష్ గారు చేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు రానా అంటే ఈ జనరేషన్ కుర్రాడు కాబట్టి రానా పక్కన పెట్టండి వెంకటేష్ గారు ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటే వచ్చి అలాంటి ఆయనతో ఆ డైలాగులు ఆ సన్నివేశాలు ఏమిటి అనేది అర్థం కావట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే సార్ ఇండియాకి సంబంధించి మన ఇదంతా కూడా ప్ర ప్రజాస్వామ్యం అంటాం అంటే ఏదన్నా సరే ఖచ్చితంగా ప్రజా తీర్పే ఎక్కువ ఉన్నాడు కానీ కొన్ని కొన్ని దేశాలు వాళ్ళు చేసే కట్టడిని మనం చేయలేకపోతున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా చూసుకోండి సౌత్ కొరియా చూసుకోండి వాళ్ళకు సంబంధించిన మ్యాటర్లు ఏవి రావు వాళ్ళు వేరే వేరే సినిమా అంటూ ఉండదు వేరే ఎలాంటివి కూడా ఉండవు అలాంటి కట్టడి చేస్తే కానీ ఇది కంట్రోల్ అవ్వదు అంటారు లేదంటే ఎందుకంటే ఇప్పటికీ ఎన్నోసార్లు పాంట్ సైడ్స్ మీద కానీ మిగతా సైడ్స్ మీద చాలా సార్లు చాలా నిబంధనలు వచ్చాయి చాలా జరిగాయి కానీ అది ఇప్పటికీ అక్కడ క్లోజ్ అవుతలేదు ఇలాంటి క్లోజ్ అవ్వాలంటే కఠిన చట్టాలు తీసుకొస్తేనే కరెక్ట్ అంటారు ఎన్ని చట్టాలు తీసినాయనండి జనంలో మార్పు రావాలి జనం ఏం చూస్తున్నారో వాళ్ళు అవే తీస్తున్నారు అది ఇప్పుడు వాళ్ళు తీస్తున్నారంటే ఏంటి చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి తీస్తున్నారనే కదా అర్థం జనం కూడా ఆ దారిలోకి వెళ్ళిపోతున్నారు కాలం మారిపోయిన కొద్దీ ఓపెన్గా మాట్లాడుకోవటాలు ఇదివరకు బూత్ని బూత్లాగా మాట్లాడేవాళ్ళు కాదు కొంత ఇదిగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు పచ్చి బూతులతో డైలాగులు మాట్లాడుకుంటున్నారు కాళ్ళే ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు సాధారణంగా ఆడవాళ్ళ నోటి నుంచి ఆ బూత్ మాటలు వచ్చేవి కాదు ఆడవాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఆడవాళ్ళు చేరితే ఓపెన్గా బూత్ మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసినాయి మరి ఎక్కడ కట్టడి చేస్తారు ఇది కట్టడి చట్టాల ద్వారా ఎంత ఎంతకాలం కంట్రోల్ చేయగలరు దీనికి ఎలాంటి చట్టాలు తేవాలి అది ఎవరికి వాళ్ళు మార్పు రావాలి అది ఇది పిల్లల మీద చెడు ప్రభావం చూపిస్తుంది అని తల్లిదండ్రుల్లోనూ కూడా చైతన్యం వచ్చేసి వాడిని చూడటం మానేయాలి లేదా అసలు ఇలాంటి వాటిని ఓటీడీలో నుంచి ప్రసారం చేయకుండా కట్ట గట్టిగా కట్ట చేసేయాలి ఎందుకంటే ఓటీడీ అనేది ఇంట్లో నుంచి వచ్చే సినిమాలు చూసే ఏర్పాటు కాబట్టి కట్టడి చేయాలి సినిమా అంటే థియేటర్లో వస్తుంది కాబట్టి మనం థియేటర్ టిక్కడ కొనుక్కుని సినిమాకి వెళ్ళే వాళ్ళే వాటిని ఎంతవరకు పరిధిలో సెన్సార్ పరిధిలోనే చూస్తారు అవి అట్లా కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే అసలు సినిమాల్లో సెన్సార్ కట్టయి సనివేసే కానీ చేర్చేసి ఓటిలో ఒక పెట్టేస్తున్నారనే అనే విమర్శ కూడా ఉంది అవి కూడా కంట్రోల్ చేయాలి అంటే మామూలుగా ఇవి ఇవన్నీ చూసుకున్నట్టే రానా నాయుడు ఒకటే కాదు ఇంతకు ముందు కూడా చాలా రకాలు వచ్చాయి ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ వచ్చినప్పుడు కూడా సమంత మీద అలాంటి ఎలిగేషన్స్ వచ్చినాయి అవును ఇట్లా చాలా ఉన్నాయండి మీర్జాపూర్ అని వచ్చిన ఒక వెబ్ సిరీస్ వచ్చింది దాంట్లో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి నేను చూసాను అది అలాంటప్పుడు మనం గబాల్ని దాన్ని ఆఫ్ చేసి వెళ్ళిపోయి తర్వాత చూద్దాంలే అని వంకతో లోపలికి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి అదే అంటే ఇలాంటివి కేంద్ర కేంద్రం దాకా దృష్టికెళ్తుందంటే ఓన్లీ సెన్సార్ ఉండాలండి అది ఇప్పుడు వెబ్ సిరీస్ అయినా సినిమాకి ఎట్లాంటి నిబంధనలు ఉన్నాయో వెబ్ సిరీస్ కూడా అదే నిబంధనలు పెట్టాలి అది వెబ్ సిరీస్ రూపంలో కాకుండా షార్ట్ ఇంకా వేరే రూపంలో పెట్టినా కానీ షోలు కూడా కట్టడి చేయాలి షోల్లో కూడా ఆ బూత్ని అవాయిడ్ చేసేలాగా ఉండాలి కొన్ని కామెడీ షోస్ కూడా ఈ మధ్య వల్గారిటీ ఎక్కువైపోయింది అది కాక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు ఒక అమ్మాయి అబ్బాయి కూడా ఏదైనా చిన్న ఛానల్ పెట్టేసుకొని ఆ ఛానల్లోనే బూతులు మాట్లాడుకుంటూ యూస్ తెచ్చుకుంటున్నారు సో ఇలాంటి వాటి అన్నిటికీ అంటే యూట్యూబ్ కూడా ఓన్లీ యూట్యూబ్ కూడా నిబంధనలు పెట్టేయాలి యూట్యూబ్ నిబంధనలు ఉన్నాయి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి కానీ ఎవరు పాటించట్లా ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గూగుల్లో చూసేది ఏంటంటే ఇంగ్లీష్లో వచ్చే కంటెంట్ని మాత్రమే వాళ్ళు సెన్సర్ చేయగలరు తెలుగులో మాట్లాడే భూత అర్థాన్ని కానీ తెలుగు రాసింది కానీ వాళ్ళకి అర్థం కాదు అక్కడ తెలుగు రాని వాళ్ళు ఉంటారు ట్రాన్స్లేషన్ కూడా అవ్వదు దానివల్ల ఏమవుతుందంటే పచ్చి తెలుగులో వీళ్ళు వీడియోలు చేసి పెట్టేస్తున్నారు వాళ్ళకి అర్ధమయ్యి రిపోర్ట్లు నొక్కి అర్థమయ్యే లోపు కంటెంట్ జనంలో వెళ్ళిపోతుంది దీని మీద కూడా కంట్రోల్ ఉండాలి అయితే మామూలుగా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఒక పది మంది చూసే ఏదైనా సరే ఖచ్చితంగా సెన్సార్ అనేది ఉంటే బెటర్ అంటారు ఖచ్చితంగా సెన్సార్ ఉండాల్సిందే సో రానున్న కాలంలో ఓటీటీలే కాదు యూట్యూబ్ మీద కూడా ఒక మంచి సెన్సార్ నిబంధనలు ఉండాలని చెప్పి కోరుకున్నాం సార్ సో ఇదండి నిజమే ఓటీటీలో ఉండేటువంటి వెబ్ సిరీసే కాదు మిగతా చాలా వాటిల్లో కూడా సెన్సార్ కట్టడి ఉండడమే కరెక్ట్ అని చెప్పి చెప్పుకుందాం థ్యాంక్ యూ